రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పూర్తిగా చేస్తారే ఆ రోజు ఏమేమి చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గత ప్రభుత్వం అధ్యక్ష శ్రీధర్ ఏ రకంగా అధ్యక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి అక్షరాల 87,612 రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా ఏ రకంగా పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పి ఆ రుణాలు మాఫీ కాకపోగా ఆ రైతుల తరపున కట్టాల్సిన వడ్డీ సొమ్ము అధ్యక్ష ప్రభుత్వం కట్టకుండా వడ్డీ సొమ్మును కూడా కట్టకుండా ఆ పథకాన్ని రద్దు చేశారు అధ్యక్ష. అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష. 87,612 రూపాయలు కత్తిరించి 24,500 రూపాయలకు కత్తిరించారు అధ్యక్ష. ఆ కత్తిరించిన సొమ్ము కూడా 5 సంవత్సరాలలో కలిపి ఎంత ఇచ్చారు అని అంటే 15,000 కోట్లు కూడా చెల్లించలేదు అధ్యక్ష. అధ్యక్ష, చివరికి 5 ఏళ్లలో రైతుల మీద రుణభారం రెట్టింపైందని తాజా ఎస్ఎల్బీసీ నివేదిక చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం అధ్యక్ష ఈరోజు రైతుల రుణభారం ఎంత ఉంది అని అంటే అక్షరాల ఇది నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మన ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న తీసుకున్న ఎస్ఎల్బీసీ రివ్యూ మీటింగ్ అధ్యక్ష 18/6/2019 అధ్యక్ష 207th మీటింగ్ ఆఫ్ ఎస్ఎల్బీసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. దీంట్లో వ్యవసాయ రుణాలు 1,49,224 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు అధ్యక్ష. ఇది రైతుల దుస్థితి అధ్యక్ష.